అయ్యను, మా పాప వన్ ఇయర్ ఉంటది కానీ చాలా సన్నగా అనిపిస్తుంది. మీ బాబు అయితే ఎప్పుడు చూడ హెల్తీగా అనిపిస్తాడు. ఏం పెడతావు నువ్వు వానికి అసలు? దానికోసం ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నావే? నేను మా వాడికి సెర్లాక్ తినిపిస్తా. వాడు 2 రోజుల్లోనే డబ్బా మొత్తం ఫినిష్ చేస్తాడు తెలుసా. అంతా సెర్లాక్ మహిమే. నువ్వు కూడా స్టార్ట్ చేయి. మీరు కూడా మీ పిల్లలకి సెర్లాక్ లేదా బేబీ ఫుడ్స్ తినిపిస్తున్నారా? అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. హలో అండి, నేను మీ సౌజన్య, పేరెంటింగ్ కోచ్. రీసెంట్లీ ఢిల్లీలో ఒక వింత కేసు కనిపించింది. ఢిల్లీలో ఉండే రిధిమా భట్నాగర్ అనే లేడీ, వాళ్ళ సన్ కి డయాబెటీస్ డిటెక్ట్ అయింది. ఇక్కడ షాకింగ్ ఏంటంటే అతని ఏజ్ 10 ఇయర్స్ మాత్రమే. ఏం జరిగిందని డాక్టర్స్ రీసెర్చ్ చేస్తే మెడికల్ హిస్టరీలో తెలిసిన భయంకరమైన నిజాలు ఏంటంటే, ఆ అబ్బాయి పెద్ద అయ్యే వరకు వాళ్ళ మేడ్ అంటే పని మనిషి అతనికి ప్రాసెస్డ్ బేబీ ఫుడ్స్ ఇచ్చిందంట. కానీ అదే రిధిమా వాళ్ళ పెద్ద అబ్బాయికి గ్రోత్ అవుతున్న ఇయర్స్ లో వాళ్ళ నానమ్మ హోమ్ మేడ్ బేబీ ఫుడ్స్ ఇచ్చేదంట. అందుకే రిధిమా ఎల్డర్ సన్ ఫిట్ గా ఉన్నాడు, కానీ యంగర్ సన్ మాత్రం డయాబెటీస్ డిటెక్ట్ అయింది. ఈ ఒక్క కేసే కాదు, ఇలా చాలా కేసెస్ ఉన్నాయి. 2015 లో ఫోర్టీస్ ల్యాబ్ వాళ్ళు మొత్తం ఇండియా నుంచి 17,000 చిల్డ్రన్ నుంచి శాంపుల్స్ తీసుకుంది. అందులో నుంచి 66.11% పిల్లల బ్లడ్ లో అబ్నార్మల్ షుగర్ లెవెల్స్ కనిపించాయి. ఇక్కడ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఏంటంటే, ఈ పిల్లలందరికి పేరెంట్స్ ప్రాసెస్డ్ బేబీ ఫుడ్స్ తినిపిస్తున్నారని. ఈ ప్రాసెస్డ్ ఫుడ్ తినడం వల్ల మన ఇండియన్ కిడ్స్ లో డయాబెటీస్ ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. ఇలా బేబీ ఫుడే కాదు, మనం తినే ఫుడ్ కూడా చాలా డేంజర్. You've been sold a lie. A lie that these packaged food products are safe. ఇంకా చూస్తే అక్టోబర్ 2018 లో తైవాన్ లోని ఒక స్టూడెంట్ అక్కడి టాప్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలని కష్టపడి ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యాడు. కానీ యూనివర్సిటీలో అడ్మిషన్ టైం వచ్చేసరికి అతని హెల్త్ పాడైపోయింది. సడన్ గా కడుపు నొప్పి స్టార్ట్ అయింది. హాస్పిటల్ కి తీసుకెళ్తే తెలిసిన విషయం ఏంటంటే అతనికి స్టమక్ క్యాన్సర్ అని. ఇక్కడ బాధ కలిగించే విషయం ఏంటంటే, యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకునే ముందే అతను ప్రాణమే పోయింది. క్యాన్సర్ యొక్క రూట్ కాజ్ ను రీసెర్చ్ చేస్తే డాక్టర్స్ కి తెలిసిన విషయం ఏంటంటే, ఆ అబ్బాయి ఎన్నో ఇయర్స్ నుంచి రాత్రి చదువుకునే టైంలో ఇన్స్టంట్ నూడిల్ తినేవాడంట. యూకేలో కూడా సేమ్ కేసు రిపీట్ అయింది. ఒక పర్సన్ చేసే బ్రేక్ఫాస్ట్ వల్లే అతని ప్రాణం పోయింది. తన బిజీ షెడ్యూల్ వల్ల 51 ఇయర్స్ ఓల్డ్ క్రిస్ బ్రేక్ఫాస్ట్ లో రెడీ టు ఈట్ సెరియల్స్ తినేవాడంట. దీని వల్ల 6 మంత్స్ లోనే సడన్ గా క్రిస్ వెయిట్ పెరిగిపోయింది. లివర్ ఫెయిల్ అవ్వడం వల్ల అతను చనిపోయాడు. అలాగే బ్రెజిల్ లో అయితే లిమిట్ క్రాస్ అయింది. అక్కడ 1 ఇయర్ లోనే 57,000 పీపుల్ చనిపోయారు. ఇన్వెస్టిగేట్ చేస్తే తెలిసింది ఏంటంటే, ఈ డెత్స్ అన్ని ప్రాసెస్డ్ ఫుడ్ తినడం వల్లే అయ్యాయని. కానీ అన్ఫార్చునేట్లీ మన ఇండియా సిచ్యుయేషన్ కూడా ఇలానే ఉంది. ఈ చార్ట్ చూడండి, యావరేజ్ గా మన డైట్ లో 30% మనం ప్రాసెస్డ్ ఫుడ్ నే తింటున్నాం. ఇది నేను చెప్పట్లేదు, మన ఇండియన్ గవర్నమెంట్ చెప్తుంది. ఇండియన్స్ హోమ్ మేడ్ ఫుడ్ కంటే ప్రాసెస్డ్ ఫుడ్ నే ప్రిఫర్ చేస్తున్నారంట. ఈ వీడియోలో మనం బ్రేక్ఫాస్ట్ తినే ప్రాసెస్డ్ సూప్స్, సిరియల్స్, ఇంకా ప్రోటీన్ పౌడర్స్ నుంచి బేబీ ఫుడ్స్ వరకు కెమికల్స్ ఉంటాయి. అవి ఎలా మనల్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి తెలుసుకుందాం. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కొంచెమైనా మీకు హెల్ప్ఫుల్ గా అనిపిస్తే అందరితో షేర్ చేయండి. బేబీ ఫుడ్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ రోజు మన ఇండియాలో ఎలాంటి బేబీ ఫుడ్స్ వచ్చేసాయంటే, దాన్ని బేబీ ఫుడ్ లాగా చూస్తలేరు. ఒక సింబల్ ఆఫ్ క్లాస్, ఒక సింబల్ ఆఫ్ సొసైటీ లాగా చూస్తున్నారు. దీని అడ్వర్టైజ్మెంట్ ఎలా ఉంటుందంటే, పిల్లలు ఈ ఫుడ్ తినకపోతే ఏదో జరిగిపోయినట్టు. కానీ ఈ ఇయర్ లోనే పబ్లిష్ అయిన ది హిందూ వాళ్ళ రిపోర్ట్ ప్రకారం, ఇండియా యొక్క ప్రామినెంట్ ఫుడ్ బ్రాండ్స్ అయిన సెర్లాక్ లోని ప్రతి సర్వింగ్ లో 2.7 గ్రామ్స్ ఆఫ్ షుగర్ ఉందంట. ఇదే కాకుండా దీని మీద వాళ్ళు బేబీ మంత్ ప్రకారం నంబరింగ్ కూడా చేస్తారు. అంటే న్యూ బోర్న్ బేబీ యొక్క పేరెంట్స్ దీన్ని మంత్లీ వ్యాక్సిన్ లాగా ఇంపార్టెన్స్ ఇచ్చి చేంజ్ చేస్తూనే పిల్లలకి ఇవ్వాలని. ఒకవేళ కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే వీటిలో పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు. ఇవన్నీ మార్కెటింగ్ స్టంట్స్ మాత్రమే. ఇన్ఫాక్ట్ దీనికంటే ఎక్కువ ప్రోటీన్ రోటీలో ఉంటుంది. మార్కెట్ లో ఈ ప్రోడక్ట్సే లేనప్పుడు పిల్లలు హెల్దీగా లేరా? మన గ్రాండ్ పేరెంట్స్ ని చూసుకోండి, వాళ్ళు మనకంటే హెల్దీగా ఉన్నారు. దీని వల్ల ఏమవుతుందంటే, చిన్నప్పటి నుంచి పిల్లల బ్రెయిన్
హైలీ అడిక్టివ్ అయిన షుగర్ కి అలవాటు అయిపోతుంది. యాజ్ ఎ రిజల్ట్ గా ఇంట్లో చేసిన ఫుడ్ పిల్లలకి నచ్చదు. ఇదే కాదు, బేబీ ప్రొడక్ట్స్ లో జాన్సన్ అండ్ జాన్సన్ వాళ్ళ బేబీ పౌడర్ చూసుకుంటే అది కూడా స్కామేనండి. ఈ రోజు వరకు పేరెంట్స్ పిల్లల కోసం ఈ పౌడర్ ని యూజ్ చేస్తున్నారు. అంతెందుకు, న్యూ బోర్న్ బేబీస్ కు గిఫ్ట్ హ్యాంపర్ గా జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ కిట్ నే ఇచ్చేవారు చాలా మంది. కానీ ఇదే కంపెనీ యొక్క టాల్కమ్ పౌడర్ ను గ్లోబలీ బ్యాన్ చేశారు. ఎందుకంటే వీళ్ళ బేబీ పౌడర్ లో కార్సినోజెనిక్ కెమికల్స్ ఉన్నాయి. దీని వల్ల పిల్లల్లో క్యాన్సర్ డెవలప్ అయ్యే హై ఛాన్సెస్ ఉన్నాయి. సారీ ఫర్ ది ఇంటరప్షన్, మీ పిల్లలు అసలు మీ మాట వినట్లేదా? ఎప్పుడు చూడ ఫోన్ లోనే మునిగిపోయి టైం వేస్ట్ చేస్తున్నారా? అసలు పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియట్లేదా? సో మీకోసమే ఒక సొల్యూషన్ తీసుకొచ్చాను. ఈ కమింగ్ సండే బికమ్ ఏ స్ట్రెస్ ఫ్రీ పేరెంట్ 2 అవర్స్ పవర్ఫుల్ వర్క్ షాప్ 10 AM నుంచి 12 PM వరకు నేను కండక్ట్ చేయబోతున్నాను. మీరు అండ్ మీ పార్ట్నర్ తో కంపల్సరీ అటెండ్ అవ్వండి. 2 అవర్స్ పవర్ఫుల్ ప్రోగ్రామ్ మీ పిల్లల గ్రోత్ కోసం వన్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి. మీకోసం జూమ్ కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. ఇప్పుడు ప్రోటీన్ పౌడర్స్ గురించి తెలుసుకుందాం. ఇండియాలో చాలా మంది హెల్త్ కాన్షియస్ అవ్వడం స్టార్ట్ అయ్యారు. ప్రోటీన్ షేక్స్, ప్రోటీన్ సప్లిమెంట్స్ ఈ రోజుల్లో ఫిట్ అవ్వడానికి చాలా మంది యూజ్ చేస్తున్నారు. కానీ అన్ఫార్చునేట్లీ ఇవే ప్రోడక్ట్స్ చాలా మంది మరణానికి కారణమైంది. మన పక్క స్టేట్ కర్ణాటకలోనే చూసుకోండి, ఒక యంగ్ బాయ్ ప్రోటీన్ పౌడర్ తీసుకున్న వెంటనే చనిపోయాడు. రిపోర్ట్స్ లో తెలిసింది ఏంటంటే, ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం వల్ల అతని బాడీలో సాచురేటెడ్ ఫ్యాట్ ఇంకా షుగర్ లెవెల్స్ పెరిగి కార్డియాక్ అరెస్ట్ వచ్చింది. కేరళలోని రాజగిరి హాస్పిటల్లో ఇండియాలోని 36 ప్రోటీన్ పౌడర్స్ ను టెస్ట్ చేస్తే వాళ్ళకి షాకింగ్ విషయాలు తెలిసాయి. ఇండియాలోని 70% ప్రోటీన్ పౌడర్స్ లో ఇంగ్రీడియంట్స్ ఇన్ఫర్మేషన్ రాంగ్ ఉందంట. మిగతా 22% ప్రోటీన్ పౌడర్స్ లో అఫ్లటాక్సిన్, హార్మ్ఫుల్ పెస్టిసైడ్స్ లభించాయి. ఇవన్నీ క్యాన్సర్ ని కాజ్ చేసేవే. హార్వర్డ్ యూనివర్సిటీ రీసెర్చ్ చేస్తే అమెజాన్ లో సేల్ అయ్యే బెస్ట్ సెల్లర్ ప్రోటీన్ పౌడర్స్ లో కూడా హెవీ మెటల్స్ లైక్ లెడ్, ఆర్సెనిక్, కాడ్మియం, మెర్క్యూరీ ఇంకా బిస్ఫెనాల్ లాంటి కెమికల్స్ ఉన్నాయి. అందుకే మన ఇండియా గవర్నమెంట్ కూడా ఈ ప్రోటీన్ పౌడర్స్ గురించి వార్నింగ్ చేసింది. ఇప్పుడు ఇండియాలో ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్ లో కాఫీ, ఓట్స్, కార్న్ఫ్లేక్స్ లాంటి ప్రోడక్ట్స్ చాలా మంది తింటున్నారు. ఇవే కాకుండా చాయ్తో పాటు బిస్కెట్స్, టోస్ట్ లేదా సాఫ్ట్ బ్రెడ్ అందరూ తింటున్నారు. ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ ప్రోడక్ట్స్ అన్ని సాఫ్ట్ పాయిజన్ లా పనిచేస్తాయి. ఎందుకంటే ఇవన్నీ ప్రోడక్ట్స్ లో షుగర్ అండ్ ఆస్పర్జిన్ అనగా ఒక అమినో యాసిడ్ ని యూజ్ చేస్తున్నారు. ఇది రెండు కలిస్తే నాచురల్ గా అక్రిలమైడ్ అనే హార్మ్ఫుల్ కెమికల్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే, ఈ ప్రోడక్ట్స్ ను హై టెంపరేచర్ పైన ఫ్రై లేదా టోస్ట్ లేదా బేక్ చేసినప్పుడు అక్రిలమైడ్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. దీని లాంగ్ టర్మ్ కన్సంప్షన్ వల్ల క్యాన్సర్ వస్తుంది. నెక్స్ట్, ఇండియాలో అందరూ తినే, పిల్లలకు కూడా తినిపించే చవన్ ప్రాష్ కూడా సేఫ్ కాదు. నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ వాళ్ళు టెస్ట్ చేసిన 6 మేజర్ చవన్ ప్రాష్ బ్రాండ్స్ లో హై లెవెల్ ఆఫ్ కెఫీన్, ఆల్కలాయిడ్స్ అండ్ ఫెనాల్స్ లాంటి కెమికల్స్ ఉన్నాయి. ఇవి డైలీ హ్యూమన్ యూస్ కోసం హార్మ్ఫుల్ గా ఉంటాయి. ఇంకా చాలా మంది ఫ్రెష్ చికెన్ అనుకొని ఫ్రోజన్ ప్రీ మీట్ ను కూడా ఆన్లైన్ ఆర్డర్ చేస్తున్నారు. దాన్ని ప్రిజర్వ్ చేసి ఫ్రెష్ గా ఉండడానికి వాడే కాంపౌండ్స్ వల్ల మనుషుల ప్రాణమే పోవచ్చు. హార్వర్డ్ యూనివర్సిటీ రీసెర్చ్ ప్రకారం ఈ ప్రీ కట్ ఫ్రోజన్ మీట్ లో పింక్ కలర్ ను మెయింటైన్ చేయడం కోసం, ఫ్లేవర్ ఎన్హాన్స్ చేయడం కోసం, ఇంకా బ్యాక్టీరియల్ గ్రోత్ అవ్వకుండా ఉండడానికి మీట్ పైన సోడియం నైట్రేట్ అప్లై చేస్తారు. ఇది కూడా కార్సినోజెనిక్ అని రీసెర్చ్ లో తెలిసింది. నెక్స్ట్, అందరి ఫేవరెట్ అయిన ఇన్స్టంట్ నూడిల్స్ వేడి నీళ్ళల్లో వేస్తే 2 మినిట్స్ లోనే తినడానికి రెడీ అవుతాయి. రీసెంట్లీ ఈ నూడిల్స్ పైన స్టడీ కండక్ట్ చేశారు. ఒక లేడీకి వారానికి 2 టైమ్స్ ఇన్స్టంట్ నూడిల్స్ ఇచ్చారు. ఆమె హెల్త్ ని ట్రాక్ చేస్తే తెలిసింది ఏంటంటే, వీక్లీ 2 టైమ్స్ ఇన్స్టంట్ నూడిల్స్ తినడం వల్ల ఆ లేడీ స్టమక్ లో క్యాన్సర్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ 68% అయింది. దీనికి రీజన్ ఈ నూడిల్స్ యొక్క ప్యాకేజింగే. ఇందులో బిస్ఫెనాల్ ఏ ను యూజ్ చేస్తారు. ఇది ఒక రకమైన ప్లాస్టిక్ పాలిమర్. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లోని వాలంటీర్స్ కూడా 5 డేస్ వరకు కంటిన్యూస్ గా క్యాండ్ సూప్ ఇచ్చారు. తర్వాత వాళ్ళ యూరిన్ టెస్ట్ చేస్తే బిస్ఫెనాల్ ఏ కెమికల్ 1000 టైమ్స్ ఇంక్రీజ్ అయింది. అసలు బీపీఏ అనేది ఒక డేంజరస్ కెమికల్. దీని వల్ల మేల్స్ అండ్ ఫీమేల్స్ లో ఇన్ఫెర్టిలిటీ ఛాన్సెస్ సడన్ గా పెరుగుతాయి. ఇంకా ఇది బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ ప్రోస్టేట్ క్యాన్సర్ ని కూడా కాజ్ చేస్తుంది. ప్రాసెస్డ్ ఫుడ్ అయినా అన్ప్రాసెస్డ్ ఫుడ్ అయినా కామన్ గా యూస్ అయ్యే స్పైసెస్. మన ఇండియన్ మసాలాను యూరోప్ లో బ్యాన్ చేశారు. టోటల్ 400 ఇండియన్ మసాలాస్ ను యూరోప్ బ్యాన్ చేసేసింది. ఎందుకంటే ఈ ఇంపోర్టెడ్ మసాలాస్ లో లెడ్, మెర్క్యూరీ, కాడ్మియం లాంటి హెవీ మెటల్స్ దొరికాయి.
యుఎస్, హాంకాంగ్, సింగపూర్ కూడా క్యాన్సర్ కాస్ట్ చేసే హై లెవెల్ ఇథిలిన్ ఆక్సైడ్ ట్రేసెస్ మన మసాలాలో ఉన్నాయని వాటిని అక్కడ బ్యాన్ చేశారు. కానీ మన ఇండియాలో దీని గురించి ఎవ్వరు పట్టించుకోవట్లేదు. కామన్ పీపుల్ ఈ మసాలాలను అలానే యూజ్ చేస్తున్నారు. ఈ రోజు కూడా ఇండియన్స్ ఈ కంపెనీస్ యొక్క యాడ్ గిమిక్ లో ట్రాప్ అవుతున్నారు. ఫేమస్ సెలబ్రిటీస్ తో యాడ్ చేపిస్తే ఇండియన్స్ తప్పకుండా కొంటారని వాళ్ళ నమ్మకం అంట. ఇంత జరుగుతున్నా కూడా గవర్నమెంట్ ఏం చేస్తుంది అని మీకు డౌట్ రావచ్చు. కానీ ఈ ప్రాబ్లం అన్ని లెవెల్స్ లో జరుగుతుంది. ఫస్ట్ ప్రాబ్లం, ల్యాక్ ఆఫ్ గవర్నమెంట్ చెక్స్. గవర్నమెంట్ దగ్గర ఇన్స్పెక్ట్ చేసే షెడ్యూలే లేదు. ఫర్ ఎగ్జాంపుల్, పిండి అమ్మే బ్రాండ్ నే తీసుకోండి. వీటి చెకింగ్ గవర్నమెంట్ 2018 లో చేసింది. అంటే ల్యాక్స్ ఆఫ్ టోన్స్ మార్కెట్ లో అమ్మే ప్యాక్డ్ ఆటాను ఇన్స్పెక్ట్ చేసి 6 ఇయర్స్ అయింది. ప్రాబ్లం ఇన్స్పెక్షనే కాదు, ఫుడ్ లైసెన్స్ కూడా. ఆన్లైన్ లో 1-2,000 రూపీస్ లోనే వితౌట్ చెకింగ్ దొరుకుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, మనం చెప్పుకున్న రీసెర్చ్ పేపర్స్ ఇండియావి కావు, అన్ని ఫారెన్ వే. మన ఇండియాలో ఇలాంటి రీసెర్చెస్ గురించి ఎవ్వరు పట్టించుకోరు. నెక్స్ట్ ప్రాబ్లం, మనమే. మీలో ఎంత మంది లాస్ట్ టైం ప్రోడక్ట్స్ కొన్నప్పుడు లేబుల్ చదివి తీసుకున్నారు చెప్పండి? చాలా మంది ప్రైస్, ఎక్స్పైరీ డేట్ తప్ప ఏమీ చూడరు. డేటా కూడా ఇదే చెప్తుంది. 79% మంది మన ఇండియాలో బ్రాండ్ నేమ్ చూసి ప్రోడక్ట్స్ కొంటారు. కంపెనీస్ వాళ్ళ ప్రాఫిట్స్ ని చూస్తాయి. అందుకే కొన్ని కంట్రీస్ వీటిని చెక్ పెట్టడానికి ఇలా చేస్తున్నాయి. జపాన్ లో 2008 నుంచే వాళ్ళ హెల్త్ మినిస్ట్రీ మెటాబో లాను ఇంప్లిమెంట్ చేశారు. లా ప్రకారం మేల్స్ పొట్ట సైజ్ 90 సెంటీమీటర్స్ అండ్ ఫీమేల్స్ పొట్ట 85 సెంటీమీటర్స్ మాత్రమే ఫిక్స్ చేశారు. దీన్ని ఎవ్రీ ఇయర్ అక్కడ గవర్నమెంట్ చెక్ చేస్తుంది. ఒకవేళ వాళ్ళు వేస్ట్ సైజ్ పెరిగితే ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఈ రీజన్ వల్ల అక్కడ జంక్ ఫుడ్ కన్సంప్షన్ తగ్గిందంట. ఫ్రాన్స్ లో అయితే ఫుడ్ ప్రొడక్ట్స్ పైన అక్కడి గవర్నమెంట్ న్యూట్రీ స్కోర్ లేబలింగ్ వేసింది. ఇందులో ఏ నుంచి ఈ వరకు లేబలింగ్ చేస్తారు. ఏ అంటే గ్రీన్ కలర్ లో ఉండే ప్రోడక్ట్ హెల్దీ అని, ఈ అంటే రెడ్ కలర్ లో ఉంటే ప్రోడక్ట్ లీస్ట్ హెల్దీ అని అర్థం. మెక్సికోలో కూడా జంక్ ఫుడ్ పైన ట్యాక్స్ ఇంపోజ్ చేశారు. అక్కడ పాజిటివ్ రిజల్ట్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇలా ఇండియాలో కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అప్పటి వరకు మీ హెల్త్, మీ పిల్లల హెల్త్ ని కాపాడుకోండి. మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ వీడియోలో మీకు ఒక్క పాయింట్ హెల్ప్ఫుల్ గా అనిపించినా కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఈ నాలెడ్జ్ అందరికీ అవసరం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.